వచ్చిన మీ అందరికీ నిండు నా హృదయపూర్వకమైనటువంటి వందనాలు. ఈ దినాన దేవుని వర్తమానాన్ని మనం జాగ్రత్తగా విందాం. దేవుని వర్తమానములో పరిశుద్ధ గ్రంథములో ప్రత్యేకంగా మానవాళి ఈరోజు ప్రత్యేకమైన వర్తమానం ఏమిటంటే, దేవుడు మనతో మాట్లాడాలి అంటే మన నోరు ఎలా ఉండాలి? అర్థమవుతా ఉందా? దేవుడు మనతో మాట్లాడాలి అంటే మన నోరు ఎలా ఉండాలి? దేవుని యొక్క వాక్యములో దేవుడు సెలవిస్తూ ఉన్నటువంటి దేవుని లేఖన భాగాల్ని మనము ధ్యానించుకుందాం. దేవుని యొక్క వాక్యములు ప్రియులారా, మన నోరు మరి సుందరముగా ఉండాలని, దేవునికి మధురముగా ఉండాలని దేవుని వాక్యము సెలవిస్తూ ఉంది. మళ్ళీ ఒక్కసారి మీరు గమనించండి, దేవుని యొక్క వాక్యములో దేవుడు పట్ల మనకు కలిగినటువంటి నిరీక్షణ విశ్వాసాన్ని బట్టి ఇక్కడ మాట్లాడుతూ ఉన్నటువంటి దేవుని మాట ఏమిటంటే, నీ నోరు సుందరముగా ఉంటే ఆయన మధురముగా నీతో మాట్లాడతాడు. పరమగీతముల గ్రంథం 4:3 నీ నోరు సుందరముగా ఉన్నట్లయితే మధురముగా, 5:16 పరమగీతముల గ్రంథం, అతడు మధురముగా నీతో మాట్లాడతాడు. దేవుని వాక్యములు ప్రియులారా, చాలా జాగ్రత్తగా మీరు వినాలి. ఇక్కడ దేవుని వాక్యం చెప్తుంది, నీవు సుందరముగా అంటే అందముగా, నీ నోరు ఎంత అందముగా ఉంటే, నీ నోరు ఎంత మంచిగా ఉంటే అంతగా నీతో మాట్లాడతాడంట దేవుడు. ఈ దినాన నీకు తెలియపరుస్తూ ఉన్నాడు. అందుకని నీ నోరు సుందరముగా ఉంటే, అయ్యా నా నోరు సుందరముగా ఉండదంటే అందరికీలాగనే నీకు పెదవులు ఉండొచ్చు, అందరికీలాగనే నీకు నోరు ఉండొచ్చు, అందరికీలాగనే నువ్వు మాట్లాడగలుగుతూ ఉండొచ్చు. కానీ దేవుని వాక్యం చేస్తుంది కదా, నీ నోరు దేవునికి ఇష్టముగా ఉండాలి, ఆయన మధురముగా నీతో మాట్లాడాలంటే పరమగీతముల గ్రంథం 5:16 అందుకని అక్కడ రాస్తూ ఉన్నాడు కదా, అతని నోరు మధురము. సుందరముగా నీ నోరుంటే మధురమైనటువంటి దేవుని మాటలు దేవుడు నీకు ఉంచుతాడు. అవి ఎలా ఉంటాయి, ఎందుకయ్యా అంటే ప్రియులరా, పరమగీతముల గ్రంథము 7:9 చూడండి, నీ నోరు శ్రేష్టమైన ద్రాక్షావల్లిగా ఉండాలి. ఎలా ఉండాలంట నీ నోరు? శ్రేష్టమైనటువంటి ద్రాక్షావల్లిగా. ద్రాక్షావల్లికి మరణం ఉందా? లేదు. మరి ద్రాక్షావల్లి ఏమిటయ్యా అంటే, ఈ ద్రాక్షావల్లిలో కారు ద్రాక్షాలు ఉన్నాయి, పనికిరాని ద్రాక్షాలు ఉన్నాయి, అనేకమైనవి ఉన్నాయి. కానీ దేవుని యొక్క వాక్యములో నీవు మరి ఎలా ఉండాలంట, నిజమైన శ్రేష్టమైన ద్రాక్షావల్లి వల్లి నీవు ఉండాలి. కారు ద్రాక్షాలుగా నువ్వు ఉంటే ప్రయోజనము లేదు, విషపు ద్రాక్షాలుగా నీ ఉంటే ప్రయోజనము లేదు. అందుకని దేవుని యొక్క వాక్యములో ఈ దినాన నోరుకు ఒక ప్రత్యేకముగా మాట్లాడుతూ ఉన్నాడు. నీ నోరు సుందరముగా ఉంటే అతడు మధురముగా నీతో మాట్లాడతాడు. ఇంకా చెప్తున్నాడు కదా, నీ నోరు శ్రేష్టమైన ద్రాక్షావల్లి వలె ఉండాలి, ఉంటుంది. ఎందుకంటే ప్రియులారా, దేవుడు చెప్తూ ఉన్నాడు కదా, దేవుని మందిరములో చాలా శ్రేష్టమైన మాట, దేవుని మందిరములో దైవజనుడు ఎప్పుడు విశ్వాసి నోటిని గ్రమణిస్తాడంట. దేనినండి? విశ్వాసి యొక్క నోరుని. మీకు ఎప్పుడైనా తెలుసా ఈ విషయం? అందుకని సమయాలు రాసినటువంటి 1 ఖచ్చితంగా చదవాలి, 1:11 త్వరగా చదవాలి. అందుకని దేవుని యొక్క వాక్యములో అక్కడ రాస్తున్నాడు కదా, అన్న లోక శ్రమల్లో, బాధల్లో, కష్టాలలో, కన్నీటిలో ప్రార్థనా మందిరములోకి వచ్చినప్పుడు అక్కడ ఆ వేదన, ఆ బాధతో ఆమె ఆరాధన చేస్తూ ఉన్నప్పుడు, ప్రార్థన చేస్తూ ఉన్నప్పుడు దైవజనుడంట ఆమె నోటిని కనిపెడుతూ ఉన్నాడంట. ఏం చేస్తూ ఉన్నాడు? మీరు అనుకుంటున్నారు, ఇదిగో మా నోరు ఎవరు కనిపెడతలేదులే,
దేవుని మందిరములో. ఎందుకంటే ప్రియులారా, నీ ఇష్టం వచ్చినట్లు వ్యాపారములో నువ్వు ఇష్టానుసారంగా ఉండొచ్చు, నీ ఇంటి దగ్గర నువ్వు ఇష్టానుసారంగా ఉండొచ్చు. దేవుని మందిరానికి రావటం అంటేనే క్రమం నియమం పోరాటముతో రావాలి. దేవుని మందిరములో చాలా విలువైనటువంటి క్రమం ఉంటుంది, నియమం ఉంటుంది, పోరాటం ఉంటుంది. ప్రియులారా, ఈ మూడు ఎవరైతే తప్పిపోతారో, ఈ మూడు ఎవరైతే తొలగిపోతారో, వాళ్లకు ప్రభు పెట్టిన పేరేంటంటే అక్రమము చేయవారులారా మీరెవరో నాకు తెలియదు. అయ్యా నాకు యేసుబాబు గారు తెలుసు, అయ్యా నాకు ఫలానా, అయ్యా నేను ఫలానా. నువ్వు ఎప్పుడైతే క్రమ నియమ పోరాటాలని విడిచి నీవెవరవో అన్నట్లుగా నువ్వు తిరుగుతా ఉన్నావో, ఆయన నువ్వెవరవో నాకు తెలియదు అంటాడు ప్రియులారా. అందుకని దేవుని యొక్క వాక్యములో ఇక్కడ అంటూ ఉన్నాడు కదా, ఆయన నీతో మాట్లాడాలి దేవుని మందిరములో అంటే ఆయన నీ నోటిని కనిపెడుతూ ఉంటాడు. ఏంటి దైవజనుడా నోటిని కనిపెడతామంటే, దేవుని మందిరానికి వచ్చి అవసరం ఉండాయి అడుగుతున్నావా, అవసరం లేని అడుగుతూ ఉన్నావా, అక్కర కలిగి అడుగుతూ ఉన్నావా, అక్కర లేని అడుగుతూ ఉన్నావా. ఎందుకంటే ప్రియులారా, ఆకలి అయ్యేవాడు ఆహారం ఈ ప్రభు అని అడిగితే ఖచ్చితంగా 5,000 మందికి ఆహారం పెట్టిన వాడు మనకు పెట్టడం పెద్ద విశేషమేమీ కాదు. అందుకని దేవుని యొక్క వాక్యములో ఇక్కడ ఆమె వేదన తీర్చబడింది, ఆమె బాధ తీర్చబడింది, ఆమె నోటిని కనిపెడుతూ ఉన్నాడంట. మీరేమనుకుంటున్నారు, ఎవరికి చూడర్లే, ఎవరికి తెలియదులే, మా నోరుని ఎవరు పట్టించుకోరులే, మా మాటలను ఎవరు పట్టించుకోలే. ఒట్టి మాటలు మాట్లాడితే అపవిత్రమైపోతాయి నీ పెదవులు. తిమోతిని రాసిన పత్రికలో చెప్పబడ్డాయి. దేవుని పిల్లలారా, ఒట్టి మాటలు మాట్లాడకూడదు, అపవిత్రమైనటువంటి మాటలు దేవుని బిడ్డలుగా మనం మాట్లాడకూడదు. ఎందుకంటే ఒకప్పుడు పాపము శాపము మాట్లాడినటువంటి మన నోటిని బాప్తిస్మము ద్వారా ఆయన సుందరపరిచాడు. సుందరుడా మనోహరుడా అని పాడుతున్నావంటే, ధవలవరుడా రత్నవరుడా అని పాడుతున్నావంటే, నా ప్రియుడా 10,000 అతి కాంక్షణీయుడా అని నువ్వు పాడుతున్నావు, ఆయన దిగి వచ్చి నీ కార్యములు చేస్తూ ఉన్నాడంటే, మళ్ళా నువ్వు ఎప్పుడు కూడా నీ పాత నోటి జోలికి వెళ్ళకూడదు. దావీదు అంటాడు కదా 38వ కీర్తనలో, అయ్యా నాకు మాటలు వచ్చు, నాకు రాని మాట లేదు, అయినా నేను మౌనంగా ఉండటం నేర్చుకున్నాను. ఏమి నేర్చుకున్నాడంట? అందుకని దేవుని యొక్క వాక్యములో ప్రియులారా, దేవుడు చెప్తూ ఉన్నాడు కదా, ఇదిగో అన్నాని కనిపెట్టి కార్యములు చేసిన దేవుడు నిన్ను కనిపెడతాడు, నీకు కార్యములు చేస్తాడు. దేవునికి స్తోత్రం చెల్లిద్దాం, గట్టిగా చెప్పండి. అందుకని దేవుని యొక్క వాక్యములో అంటూ ఉన్నాడు కదా, దేవుని మందిరములో నువ్వు అమాయకురాల్లాగా ఉండటానికి వీల్లేదు. చూసారా ఏం చెప్తున్నాడో చూడండి, 81వ కీర్తన ప్రదోవాక్యములు కీర్తనకారుడితో చెప్తున్నాడు, నీ నోరు నా సన్నిధిలో తెరిసినట్లయితే నీ నోటిని ఏం చేస్తాడంట, నీ నోరు బాగుగా తెరువుము. ఇప్పుడు ఏమేమనిద్ది అనుకున్నారు, నిద్రపోయావా, కళ్ళు తెరిచి నిద్రపోత నోరెట్ట పెట్టి నేను నువ్వు చెప్పేది తింటున్నానయ్యా వింటున్నానయ్యా. చూసారా దేవుని వాక్యములు ప్రియులారా, మనం ఉండేది 2.5 గంటలు, పావుదక్కు 3 గంటలు దశభాగం సమయం అయితే క్లోజ్ చేసేస్తాం. ఆ సమయానికి నువ్వు నిద్రపోతున్నావంటే, ఆ సమయానికి నీ నోరు సరిగ్గా ఉంచుకోవట్లేదంటే, దేవుడు మందిరములో దేవుడిని ఎంత కనిపెడుతున్నాడో చూసుకో. ఎందుకు నీకు కార్యాలు జరగట్లేదు, అందరికి జరిగినట్లుగా నీకెందుకు జరగట్లేదు, అందరికి చేసినట్లుగా ఆయన నీకెందుకు చేయట్లేదు. నీ నోరు తెరుస్తూ ఉన్నావో, అడుగుతూ ఉన్నావో, లేకపోతే క్రమనియమ పోరాటంలో నుండి పక్కకు తొలగి అక్రమాల్లోకి వెళ్తున్నావు, ఆలోచించుకో. అందుకని దేవుని యొక్క వాక్యములో ప్రియులారా, దేవుడు చెప్తూ ఉన్నాడు ఏమిటయ్యా అంటే, ఇదిగో సామెతల గ్రంథములో ప్రియులారా 8వ అధ్యాయం 7వ వాక్యములో, నోరు సత్యమైన మాటలు పలుకుటకు మాత్రమే నువ్వు ఇష్టపడాలి. నీ నోరు ఏం చేయాలంట, నీ నోరు సత్యమైన మాటలు పలుకటానికి. అందుకని దేవుని యొక్క వాక్యములో చాలా జాగ్రత్తగా వినాలి ప్రియులారా. దేవుని వాక్యం చెప్తా ఉంది ఇక్కడ, ఏమంటున్నాడంటే చదవండి, నా నోరు ఏం పలుకుతుందంటండి, మరి నీ నోరు ఏం పలుకుతుంది? ప్రశ్న వేసుకోవాలి ప్రియులారా. జ్ఞాని అయినటువంటి సొలొమోను అంటూ ఉన్నాడు, ఎందుకంటే నీ నోటిని, పాపము నోటిని, అబద్ధాల నోటిని, అక్రమం నోటిని బాప్తిస్మము ద్వారా కడిగి సుందరము చేసి శ్రేష్టమైన ద్రాక్షారసాన్ని ఆయన్ని కందిస్తున్నాడు ఆయన రక్తముగా. దేవునికి స్తోత్రం.
శ్రేష్టమైన ద్రాక్షారసాన్ని నువ్వు నెలవారీగా ఆయన శరీరాన్ని ఆయన రక్తాన్ని తిని సాగుచూ ఉన్న నీవు దేవుని మందిరంలో ఆయన నిన్ను కనిపెడుతూ ఉన్నాడని, ఆయన నీ నోరును కనిపెడుతూ ఉన్నాడని. ఎందుకంటే అవసరం లేని అడిగేవాళ్ళు చాలామంది ఉన్నారండి. అవసరము కలిగిన అడిగితే అక్కర్లు తీర్చే దేవుడు ఆయన అంటున్నాడు, నీ నోరు బాగా తెరిస్తే నేను నీ నోటిని నోటిని నింపితే ఎక్కడికి వెళ్తుందండి? హృదయంలోకి వెళుతుంది. అంటే నీ హృదయంలో వాక్యం ఉంటే బైబిల్లో ఉన్న ఆశీర్వాదాలన్నీ నీకే, బైబిల్లో ఉన్న దీవెనలన్నీ నీకే, బైబిల్లో దేవుని మందిరములో ఉన్నటువంటి సమృద్ధి చేత నిన్ను నింపుతాడు ప్రియులారా. అందుకని దేవుని యొక్క వాక్యములో అక్కడ చెప్తూ ఉన్నాడు, ఎవరు జ్ఞాని అయిన సొలొమోను, ఇదిగో నా నోరు సత్యం పలకటానికి మాత్రమే నేను ఉపయోగిస్తున్నా, అసత్యాన్ని నేను పలకను, అసత్యాన్ని నేను మాట్లాడను, అసత్యము నాకు తెలియదు. ఎందుకంటే ప్రియులారా, దేవుని యొక్క వాక్యములో దేవుడు మనకి తెలియపరుస్తూ ఉన్నటువంటి మాట అసత్యం అంటే ఏమిటి, సత్యం అంటే ఏమిటి తెలియాలిగా మీకు. సత్యం అంటే ఏమిటి? యేసు క్రీస్తు వారు నీ కొరకు పుట్టాడు, చనిపోయాడు, తిరిగి లేచాడని నమ్మటమే సత్యం. కీర్తన భాగములో రాస్తాడు, ఆయన భూమిలో నుండి పుట్టి ఆయన సత్యము మలిసినట్లుగా ఆయన లేచాడు. ప్రియులారా, ఆయన లేచి పునరుద్ధానపు శక్తిని మనకి ఆయన అనుగ్రహిస్తూ వచ్చాడు. అందుకని సత్యం అంటే ఏమిటంటే, యేసు క్రీస్తు వారు నా కొరకే పుట్టాడు, నా కొరకే ఆయన చనిపోయాడు, నా కొరకే ఆయన తిరిగి లేచాడు. మరి నువ్వు మందిరానికి దేనికి వస్తూ ఉన్నావు? దేవుణ్ణి నువ్వు దేనికి కలిగి ఉన్నావు? ఎందుకంటే ప్రియులారా, మత్తయి రాసినటువంటి సువార్త 12:34 అంటున్నాడు కదా, హృదయము నిండిన దానిని బట్టి నోరు మాట్లాడుతూ ఉంది. దేవునికి స్తోత్రం. అన్న వేదన అన్న ధర్మశాస్త్రముతో ఆమె హృదయం నింపబడింది ప్రియులారా. ఆ ధర్మశాస్త్ర లేఖనాలన్నీ ప్రభు సన్నిధిలో ఎత్తిపట్టి చెబుతా ఉంటే దైవజనుడు కనిపెడతా ఉన్నాడు. అనవసరమైన ఏమన్నా అడిగిద్దా, అవసరం లేని ఏమన్నా అడిగిద్దా, ఇంకా కనిపెడతా ఉన్నాడు, ఇంకా కనిపెడతా ఉన్నాడు, ఇంకా కనిపెడతా ఉన్నాడు, ఇంకా కనిపెడతా ఉన్నాడు. ఎందుకో తెలుసా? ఎందుకని? దేవుని యొక్క వాక్యములో ప్రియులారా, ఆమె సత్యం పలుకుతా ఉందా? ఆమె హృదయములో ధర్మశాస్త్రం నింపబడింది గనుక దానిని మా వివరిస్తా ఉందా? లేకపోతే వ్యర్థమైన మాటలు, పనికి మాలిన మాటలు, సత్యము లేనటువంటి మాటలు ఆమె దేవుని మందిరములో మాట్లాడుతుందా అనేటటువంటిది ఆ దైవజనుడు ఏలీ కనిపెడుతూ ఉన్నాడు ప్రియులారా. అందుకని హృదయము నిండిన దానిని బట్టి నోరు మాట్లాడుతుంది. అయితే లూక రాసిన సువార్త 6:40 అంటాడు కదా, ఒకని నోరు మాట్లాడేటట్లుగా Romans 3:19 ప్రతి నోరు మూయబడేటట్లుగా చేయవాడి నేనే. దేవుని వాక్యం చెప్తా ఉంది ఇక్కడ, ఒకని నోరు నా కొరకు తెరవబడినట్లుగా, ఒక ఆమె నోరు నా కొరకు తెరవబడినట్లుగా చేస్తాను. లేదు మూయాలనుకుంటే ఆయన మూసివేస్తాడు. Romans 3:19 తేటగా మాట్లాడగలిగిన మనం, సూటిగా మాట్లాడగలిగిన మనం, ప్రతి మాటని స్పష్టంగా పలకగలిగినటువంటి మనం. ప్రియులారా, ఎందుకో మన నోరు మూసాడు అని మనం అనుకున్నట్లయితే మూసినవాడు తెరవలేడా? మూసినవాడు తెరవలేడా? అందుకని దేవుని యొక్క వాక్యములో ప్రతి నోరు మూయగలిగిన వాడు, ప్రతి ఒక్కరి నోరు తెరవగలిగిన వాడు నజరేయుడైనటువంటి యేసయ్య. ఎందుకంటే ప్రియులారా, ఆయన అంటూ ఉన్నాడు కదా, ఇదిగో Nirgamakandam 4:12 దైవజనుడైనటువంటి మోషేతో అంటున్నాడు, నేను నీ నోటికి తోడై ఉంటా, ఇదిగో నీ ప్రజలతో ఏమి మాట్లాడాలో, నాతో ఏమి మాట్లాడాలో నేను నీ నోటికి తోడుగా ఉంటాడంట. అంటే ఏంటి? ఏ మాట బయటికి రాకూడదు, ఏ మాట బయటికి రావాలో, ఏ మాట బయటికి వెళ్ళకూడదు, ఏ మాట బలోపలే అణుచుకోవాలో, ప్రియులారా ఆ రీతిగా దైవజనుడైనటువంటి మోషేతో దేవుడు మరి ఒక్కసారి ఇక్కడ మాట్లాడుతున్నాడు. ఏమిటయ్యా దేవుడు మాట్లాడుతున్నటువంటి మాట అంటే, ఇదిగో నేను నీ నోటికి తోడయ్యుండి. ఏం పలకాలంటండి?
అదేనండి ఆయన అంటూ ఉన్నాడు, ఆయన దేవుడు మన నోటికి తోడుగా ఉంటే అపవిత్రమైన మాటలు ఎందుకు వస్తాయి, అయోగ్యమైన మాటలు ఎందుకు వస్తాయి? దేవుడు ఇక్కడ అంటున్నాడు, ప్రజలతో నువ్వు ఏమి మాట్లాడాలో, రెండవది నాతో ఏమి మాట్లాడాలో నేను నీ నోటికి తోడయ్యుండి నేను నిన్ను నడిపిస్తా. దేవునికి స్తోత్రం. అందుకని దేవుని యొక్క వాక్యములో ప్రియులారా, ఇదిగో మోషే నోటికి తోడయ్యుండి ఏమి మాట్లాడాలో చెప్పినటువంటి దేవుడు ఈ మధ్యాహ్న కాలపు సమయంలో ఈ యొక్క ఆదివారం నాడు నీతో నాతో ఆయన మన నోటికి తోడుగా ఉండి మాట్లాడాలని నువ్వు అడిగినట్లయితే, అయ్యా ఏబు గ్రంథం ఈ మాట చదవండి 31:30 త్వరగా చదవాలి. ఏబు గ్రంథం 31:30 పాపము చేయుటకు. అందరూ అంటలైన్ చేసుకోండి, బూతులు మాట్లాడేవాళ్ళు బాగా ఏనండి, మీ నోటిని అపవిత్రపరచుకొని మీ పెదవులను అపవిత్రపరచుకొని ఈ దినాన దేవుడు నీకు బాప్తీసం ఇచ్చినప్పుడు అరికాళ్ళ నుంచి నన్నెత్తి వరకు నీకు క్షేమం, అరికాళ్ళ నుంచి నన్నెత్తి వరకు నీకు స్వస్థత, అరికాళ్ళ నుంచి నడినెత్తి వరకు నీకు ఎక్కడ కూడా డాగు మచ్చ లేకుండా చేశాడు. నువ్వేం చేస్తున్నావంటే ఆయన స్నానం చేపించిన, ఆయన కడిగిన, పేతురు భక్తుడు చెప్పినట్లుగా పందికి బురద అంటే ఇష్టము గనుక మళ్ళీ ఈ కార్యాలు అవసరాలన్నీ మందిరములో దేవుడు తీర్చిన తర్వాత మళ్ళీ నువ్వు ఆ బురదలోకి వెళుతూ ఉన్నావు, మరలా నువ్వు యొక్క పాత రోత జీవితంలోకి వెళుతూ ఉన్నావు. అదేమంటే యోబు సంగతి అంటావు. యోబు విశ్వాసము చూడండి, ఇక్కడ ఏ రోజైనా పాపపు మాట ఆయన పెదాలలో పలికాడా? మరి మనం ఎందుకు ఆ ప్రార్థన చేసుకోకూడదు, అయ్యా నా పెదాలను కాయయ్యా, నా పెదాల వెంట నేను పాపము మాట్లాడకూడదయ్యా, ఈ పెదాలతో నీ శరీరాన్ని మీ రక్తాన్ని తింటున్నానయ్యా, ఈ పెదవులతో ప్రభువ పవిత్రమైన మీ పాటలు పాడుతున్నానయ్యా, ఈ పెదవులతో ఈ నోటితో ప్రభువ నీ సువార్త చెప్తున్నానయ్యా, ఇదిగో దేవుని బిడ్డనని ప్రజలకు చెప్పి నువ్వు సంఘానికి మస్కా కొట్టగలవు, సమాజానికి మస్కా కొట్టగలవు, దేవునికి మాత్రం ఆయన దృష్టికి మరుగైనది ఏమీ కూడా లేదు. 7 రూములు నీకు లేవు. ఇక్కడ ఎవరికైనా 7 రూములు వరుసగా ఉండేను ఇళ్ళుందా మీకు ఎవరికైనా? ఎవరికైనా 3-4 రూములే. 7 రూముల లోపల పాపం చేస్తేనే దావీదును పట్టించి పాపక్షమాపణ ఒప్పించి ప్రవక్తను పంపించి శిక్షించడం జరిగింది. ప్రియులారా, 7 గదుల లోపల చూడటం మంచిదంటావా? నీ తడికిలో కూడా ఆయన చూడలేడంటావా? జాగ్రత్త. దేవుడు ఎందుకో తెలుసా? దేవుడు మనము చేసిన ఉపకారాలను బట్టి మేలులను బట్టి ఆయన త్వరగా కోప్పడ్డు. ఎందుకంటే ఆయన కోపము రగులుకుంటే పొయ్యి ప్రారంభంలో ఎలాగుండిద్దో నిదానంగా మండిద్దో, చివరి ఆఖరికి ఉడకబెడతాడు ఆయన. అందుకని త్వరగా దేవుడు ప్రేమించటానికి, ఆశీర్వదించటానికి, దీవించటానికి, స్వస్థపరచటానికి తొందరపడతాడు. కానీ పొరపాటున కోపము రగులుకోటానికి ఆయన తొందరపడడు, ఆయన ఇష్టపడడు. అందుకని దేవుని యొక్క వాక్యములో దేవుడు సెలవిస్తా ఉన్నటువంటి ఈ దేవుని మాట ఏమిటంటే, యోబు ప్రతిష్ఠిత చూద్దాం, ఏమంటున్నాడు, పాపము చేయుటకు నా నోటికి చోటియా లేదు. మరి మీ నోరు? ఎందుకంటే ప్రియులారా, మీరు అనుకోవచ్చు, ఇదిగో వాళ్ళ నోరుని మాట్లాడటం లేదు వాళ్ళు, ఇదిగో అనేక రకాలుగా వారు అనుకోవచ్చు అండి. సత్యమైన మాటల పలకాలు కానీ పాపం అనేటటువంటి వాక్యానికి మించిన అపవిత్రమైన మాట మనము మాట్లాడినట్లయితే పొరపాటున దాని వలన ఎప్పుడు మనకి క్షేమము కలగదని గుర్తుపెట్టుకోవాలి. అందుకని దేవుని యొక్క వాక్యములో దేవుడు సెలవిస్తూ ఉంటున్నాడు, పాపము చేయుట నా నోటికి నేను చోటియలేదంతే, చోటియలేదు నేను. అందుకని దేవుని యొక్క వాక్యములో ప్రియులారా, ఎందుకయ్యా అంటే ఆయన నోటికంట దేవుని వాక్యము తీయగా ఉందంట. ఒకసారి మాటను చదవండి, దేవుని వాక్యము దేవుని మందిరములో నీ నోటికి చాలా తీపిగా ఉండాలంట. 119వ కీర్తన 103వ వాక్యం
త్వరగా చదవాలి. నీ వాక్యములు ఎంతో మధురములు, అవి నా నోటికి ఎంతకంటేనట్టండి, ప్రపంచములో హనీ కంటే తేనె కంటే మధురమైనది తీయనైనది ఏమీ లేదు. ఈ రోజున పాపపు మాటలంటే చెవులు కోసుకునేవారు, పాపము మాటలంటే వాళ్లతో కలిసి మాట్లాడటానికి ఇష్టమయ్యేవాళ్ళు. ప్రియులారా, శుక్ర శనివారాలు మాట్లాడుతూ వచ్చాను, ఏ మూటను నువ్వు పెంచుకుంటూ ఉన్నావు? పాపపు మూట, జీవపు మూట, మరణానికి వెళ్ళేటటువంటి నడుస్తున్నావా, జీవానికి వెళ్ళేటట్లుగా నడుస్తున్నావా అని. అందుకని ప్రియులారా, దేవుని సన్నిధిలో క్రమం తప్పకుండా వచ్చి ఆయన పాటలు, ప్రార్థన, ఆరాధన, వాక్యం వింటూ చదువుకుంటూ నీ జీవితం కొనసాగిస్తే కృపాక్షేమాలే నీ వెంట ఉంటాయి. అందుకని దేవుని యొక్క వాక్యములు, ఈ కీర్తనకారుడు అంటున్నాడు కదా, తేనె కంటేనూ జుంటు తేనె కంటేనూ చాలా తీయగా ఉందంటండి. ఏంటిది, మీకెలా ఉంది? కత్తి సుత్తి అగ్నిలాగుందా? పొడిసినట్టు, కోసినట్టు, చీకటి కార్యాలు చేసేవాళ్ళకి నీ వాక్యం వచ్చినప్పుడు చూసారా, వెంటనే కళ్ళు మూయబడాలి, పశ్చాత్తాపం పుట్టాలి. కొన్నిసార్లు నేను దేవుని మందిరములు ట్రైనింగ్లో కానీ వాక్యం వినేటప్పుడు, దైవజనులు కానీ దైవజనరాళ్ళు కానీ దేవుని వాక్యం మాట్లాడేటప్పుడు తక్కుమని మోకాళ్ళ మీదకి వెళ్ళిపోయేవాడిని. వాళ్ళకు అర్థమైపోయేది, ఈడికి వాక్యం తగిలింది. ఎందుకంటే ప్రియులారా, దేవుని వాక్యము తగిలినప్పుడు అది మనకి చాలా తృప్తిగా, చాలా ఆనందముగా, చాలా సంతోషంగా ఉండాలంటే దాని విషయమై మనం ఆలోచన చేయాలి. అందుకని దేవుని యొక్క వాక్యములో ప్రియులారా, ఏస్కేలు 3:3 అంటున్నాడు కదా, నీ వాక్యము నా నోటికి మధురాతి మధురం. ఇందాకేమిటి, స్వీటు, తీపిగా, తేనె కంటే తీపిగా. ఇప్పుడేమంటున్నాడు, తేనె కంటే మధురముగా. దేవుని వాక్యం చదువుతా ఉంటే, దేవుని వాక్యం వింటా ఉంటే తేనె కంటేను జుంటు తేనె కంటేను మధురముగా. ఈ మాటల ప్రకటన గ్రంథం 10:10 కూడా అంటాడు, తేనె కంటేను జుంటు తేనె కంటేను మధురముగా నీ వాక్యము నా నోటికి ఉందయ్యా. ప్రిలారా, దేవుని యొక్క వాక్యములు ఎందుకంటున్నాడంటే ప్రిలారా, ఆయన నిన్ను చూడండి, యెషయా గ్రంథం 59:21 అంటున్నాడు కదా. చూడండి ప్రిలారా, మనకైతే, నీకైతే, నాకైతే ఏంటో తెలుసా? నేను ఆరోగ్యంగా ఉంటే చాలు నా పిల్లలు, నా మనవాళ్ళు ఎట్టుంటే నాకే, నా మనవరాళ్ళు ఎట్టుంటే నాకే, చాలామంది తల్లిదండ్రులు అయితే, చాలామంది పిల్లలు అయితే, మా అమ్మ నాన్న ఎలా ఉంటే నాకెందుకు, నేను ఇలా ఉండాలి. మన దేవుడు చెప్తున్నాడు, చూడండి దేవుడు చెప్తున్నాడు, నీ నోరే కాదు, నీ కుమారులు, కుమార్తెల నోరు, నీ మనమ సంతానము నోరు, నీ ముది సంతానము నోరు నాకు కావాలి. హల్లెలూయా. చూసారా, ఏం కావాలంట? నీ నోట్లో, నీ కొడుకులు కూతుళ్ళ నోట్లో, నీ మనమ సంతానము నోట్లో, నీ ముది సంతానము నోట్లో నేను ఉండాలి. ఎందుకయ్యా అంటే, దేవుని వాక్యం చెప్తుంది. సరే, చిన్న మాట, దేవుని వాక్యం చెప్తా ఉంది. ఎందుకయ్యా అంటే, నీ నోరు చాలా విలువైందండి. ఎందుకంటే చెప్పండి, ఎందుకు నీ పెదవులకి దేవుని వాక్యాన్ని ఇదిగో తీపిగాను మధురముగాను జుంట తేనెల కంటే మధురముగా ఆయన అందిస్తూ ఉన్నాడు. నువ్వు నోరు తెరిచినప్పుడు దేవుని సన్నిధిలో, నువ్వు మాట్లాడుతూ ఉన్నప్పుడు దేవుని సన్నిధిలో, దేవుని వాక్యము నువ్వు వింటూ ఉన్నప్పుడు ప్రియులారా, అందుకని దేవుని యొక్క నామములో చూడండి ఆయన అంటున్నాడు, చూడండి ఆయన అంటున్నాడు, నీ పిల్లల నోట కూడా నా మాటలు, నా స్తుతులు ఉండాలి. అందుకని దేవుని యొక్క వాక్యములు దేవుడు సెలవిస్తూ ఉన్నటువంటి మరి యొక్క మాటను మనం ధ్యానం చేద్దాం ప్రియులారా. ఎందుకంటే దేవుని నోట నుండి వచ్చు ప్రతి మాట, మత్తయి రాసిన సువార్త 4:4, మన నోటిలో నుంచి వ్యర్థమైన మాటలు వెళ్ళొచ్చు, మన నోరు కాని మాటలు పలకొచ్చు, అనేక రకాలుగా వ్యర్థమైనవి, అపవిత్రమైనవి, ఒట్టి మాటలు, ఇవన్నీ బైబిల్లో రాయబడ్డాయి. మాట్లాడవచ్చు, కానీ మనం ఆరాధించే దేవుడున్నాడే, ఆయన నోటిలో నుంచి ఎప్పుడు కూడా
అపవిత్రమైన అయోగ్యమైన ఏ మాట కూడా రాదంట ప్రియులారా. చదువుతారా మత్తయి రాసిన సువార్త 4:4, మనుషుడు రొట్టె వలన మాత్రము కాదు కానీ దేవుని నోట నుండి వచ్చు ప్రతి మాట వలనను జీవించును. హల్లెలూయా. అందుకని దేవుని యొక్క వాక్యములో అయితే దేవుడు చెప్పాడు, నీ నోటితో ఎలా మాట్లాడొద్దని తీస్తూ వచ్చాను, అమ్మా అది మంచిది కాదని చెప్తూ వచ్చాను. నువ్వు పాడే పాట నేను కనిపెడతా, శ్రద్ధతో పాడుతున్నావా అశ్రద్ధతో పాడుతున్నావా, గర్వంతో పాడుతున్నావా, పాడాలని పాడుతున్నావా, పాడకూడదని పాడబోడుతున్నావా. అల్లర్లు భయపడ్డారు ప్రియులారా. ఒక్కసారి ఇజ్రాయేలీలు ప్రజలను దేవుని మందిరానికి వెళ్ళమని చెప్పినప్పుడు ప్రియులారా వాళ్ళు స్నానాలు చేసి బట్టలు ఉతుక్కొని దేవుని మందిరానికి వెళ్ళారు. అసలు సిద్ధపాటు ఆడిందండి. చాలామంది అలా వచ్చారు ఎందుకంటే దేవుడు తన పిల్లలను ఎక్కడ ఆయన శుద్ధి చేసేది, దేవుని మందిరములో. ఇది భయంకరమైనటువంటి స్థలము. దేవుని మందిరమే కానీ వేరొకటి మధురముగా మాట్లాడటం వల్ల, ఆ స్థలములో దేవుడు తనతో ప్రీతిగా మాట్లాడటం వల్ల, ఆ స్థలములో దేవుడు తన చెల్లిదాం గట్టిగా లోపలకు చేర్చుకున్న విధానాన్ని బట్టి దేవుని మందిరపు సమృద్ధి దీవెనలు ఆశీర్వాదాలు. కదా నేను నీ నోటికి తోడుగా ఉంటాను. ఎందుకయ్యా ఆయన నోటికి తోడుగా ఉండేదంటే నీ జీవితంలో కూడా చేస్తాడు ప్రియులారా. అందుకని దేవుని యొక్క వాక్యములరా, అందుకని దేవుడు చెప్తా ఉన్నాడు ఏమిటయ్యా అంటే, తీపిగా ఉంటుంది నా నోటికి మధురముగా జ్యోతిర్మయోడా నా ప్రాణ ప్రియోడా స్తుతి మహిమలు నీకే నా ఆత్మలో అనుక్షణం నా ఆత్మలో అనుక్షణం నా అతిశయము నీవే నానందము నీవే నా ఆరాధనా గడిగా నానందము నీవే నా ఆరాధనా జ్యోతిర్మయోడా నా ప్రాణ ప్రియోడా స్తుతి మహిమలు నీకే జ్యోతిర్మయోడా స్తుతి మహిమలు నీకే పరలోకపు తండ్రి వ్యవసాయ కూడా పరలోకపు తండ్రి పరలోకపు తండ్రి వ్యవసాయ కూడా.